హాయ్ అన్న, ఏం పేరు? అవినాష్. ఇప్పుడు 41 సంవత్సరాలు పార్టీ పెట్టి సీనియర్ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్గా పార్టీ రన్ అవుతుంది. తెలంగాణలో మాత్రం కొంత కనుమరుగైంది, కనపడకుండా పోయింది అని చెప్పి చాలా వరకు అనిపించింది. నాయకులు కూడా పార్టీలు మారటం, తర్వాత కార్యకర్తలు అలాగే ఉండిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ రేపు ఈ సభతో మళ్ళీ కార్యకర్తలు అందరికీ మాకు నమ్మకం కలిగింది అనే భావన కలిగించే పరిస్థితి వస్తుంది అనుకోవచ్చు రేపు సభతో? ఖచ్చితంగా తప్పకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వవైపు వస్తుంది. ఈ వెళ్ళిపోయిన నాయకులందరూ వాళ్ళ స్వార్థం వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లైఫ్ ఇచ్చింది, ఇంత స్థాయిని ఇచ్చింది, అన్నీ మర్చిపోయారు. రేపటి రోజున ఇంతకు ముందులా కాదు, రేపటి రోజున మా కార్యకర్తలే రేపు కాబోయే నాయకులు. ఈ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. రేపటి రోజున మళ్ళీ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారని, మాకు ఖచ్చితంగా ఓటేస్తారని, ఈ ప్రభుత్వ వ్యతిరేకతను వైఫల్యాలను ప్రతి ఒక్కటి ఎత్తి చూపుతూ రేపటి నుంచి సభ తర్వాత నుంచి మేము ప్రజల్లోకి వెళ్తాం, ఖచ్చితంగా అధికారం దిక్కుగా ప్రయాణిస్తాం. కానీ ఇదే పార్టీలో రాజకీయ పాఠాలు నేర్చుకున్న చాలామంది లీడర్లు ఇవాళ బీఆర్ఎస్లో ఉండడం జరిగింది. దాదాపు 85-90% వరకు ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళు ఇందులో ఉండి వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఎదిగి ఆ పార్టీలో చేరి ఇవాళ టీడీపీని విమర్శిస్తున్నారు, తర్వాత ఆంధ్ర పార్టీ అని ముద్రేస్తున్నారు. మరి దాని గురించి మీరు ఎలాంటి ఆలోచన? నీతి లేని నాయకులు, నిజాయితీ లేని నాయకులు, సిగ్గుదప్పిన నాయకులు, ఇంకేమంటాం ఇంతకన్నా? ఆంధ్ర పార్టీ అన్నారు, మరి ఎందుకు కొనసాగిరు అన్ని రోజులు? ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభావం ఉందని అందులోకి వెళ్ళిపోయారు. ఈరోజు వ్యతిరేకత వస్తుందని ఒక్కోరు ఒక్కో దిక్కున పోదామని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి తెలుగు ప్రజల కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసమే పనిచేసింది. ఆంధ్ర తెలంగాణని ఎప్పుడు సపరేట్ చేయలేదు, అంతా ఒకటే, అంతా తెలుగోళ్ళమే. తెలుగోళ్ళ నినాదంతో ముందుకెళ్ళాం, మళ్ళీ వెళ్ళబోతున్నాం, వస్తాం, అధికారం దిశగా ప్రయాణిస్తాం. కానీ కేసీఆర్ గారు మాత్రం ఇది సభ జరిగిన తర్వాత కూడా ఇది కేవలం కొన్ని రోజుల వరకే తప్ప పర్మనెంట్గా ఉండదని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి దీని గురించి 2004లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎవరైనా అనుకున్నాడా అధికారంలోకి వస్తాడని? ఏదో గాలి వీచింది. ఆ రోజు మా నాయకుడు ప్రధాన ప్రతిపక్షంలోండి సంతకం పెట్టి తెలంగాణకి మద్దతు తెలపకపోతే నీకు వచ్చేదా అధికారం? ఈరోజు నువ్వు నాయకులందరినీ బెదిరించి మభ్యపెట్టి ఇంకోటి పదవులు ఇస్తాం ఇంకోటి ఇస్తామని నీ పార్టీలోకి ఆహ్వానించుకున్నావు. వాళ్ళు చూస్తున్నావుగా, నిన్న ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు, మా పార్టీలోంచి వెళ్ళిన నాయకుడు దున్నపోతున్నారు. ఇంకా అంటున్నారు మా సార్ ఎప్పుడు పేరు పెట్టి కూడా పిలిచి ఉంటారు, మర్యాదగా పిలిచి ఉంటాడు. ఇంతకన్నా మర్యాద ఇంకెక్కడ ఉందా? మొన్న ఎస్సీ నాయకుడిని ప్రెస్ మీట్లో ఇలా చూసేశారు, పక్కపోవని. ఇంకా అంత అసలు పరువే లేదు ఎవరికి, నాయకులకి. ఏదో తప్పక కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ తోటి ఉందామని ఉంటున్నారు అంతేగాని, తెలంగాణ ఫీలింగ్ అయితే ఎవ్వరికీ లేదు. పబ్లిక్లో తెలంగాణ ఫీలింగ్ ఉండేది, కానీ కేసీఆర్ దాన్ని చంపేసిండు, ఆయనే చంపేసిండు. తెలంగాణ టీఆర్ఎస్ అని పెట్టిండు, దాన్ని బీఆర్ఎస్ చేసిండు. అప్పుడు తెలంగాణ వస్తే అధికారంలోకి వస్తామని స్వార్థంతో వెళ్ళిండు. ఇప్పుడు బీఆర్ఎస్ అని పెట్టి కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ అయిపోదామని చెప్పి కింద మీద పడుతున్నాడు. అది జరగని పని. తెలంగాణని నమ్ముకుంది మేము, తెలుగు ప్రజల్ని నమ్ముకుంది మేము. మేము వస్తాం అధికారంలోకి, ఖచ్చితంగా అధికారంలో కాకుండా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మీరు చేసిన అవినీతిని, తప్పుల్ని అన్ని ఎండగడుతూ పరిగెత్తిచ్చే రోజు దగ్గరలోనే ఉంది. కానీ అధికార పార్టీకి సరైన ప్రతిపక్షం అనేది ఇప్పటి వరకు లేదు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు కొంతమేరకే వాళ్ళ అంతర్గత కుమ్ములాటల వల్ల అధికార పార్టీ చేసే తప్పుల్ని కూడా ఏలెత్తి చూపించే పరిస్థితులు వాళ్ళకి లేదు. టీడీపీ రాను రోజుల్లో, అంటే రాబోయే రోజుల్లో టీడీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉండి టీఆర్ఎస్ని కానీ, అంటే వాళ్ళ లీడర్లను అవినీతిని కానీ ఎత్తి చూపే అవకాశం వస్తుందంట? తప్పకుండా వస్తుంది. చాలా అవినీతి జరిగింది తెలంగాణలో. మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పుల పాలయ్యింది. దేనికైంది? ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాకా మేము అభివృద్ధి చేసాం తెలంగాణని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణని మేము అభివృద్ధి చేసాం, హైదరాబాద్ని మేము కట్టాం. మీరేం కట్టారు? ఒక వరంగల్ని కట్టారా, ఒక నల్గొండని కట్టారా, ఇంకోటి కట్టారా? ఇప్పటికీ చెప్తున్నాం, ఇంకోసారి తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇంకొక సిటీని హైదరాబాద్లాగా ఖచ్చితంగా తీర్చిదిద్దుతామని, ఇంకో మహానగరాన్ని తెలంగాణలో కడతామని మేము చెప్తున్నాం, బల్లగుద్ది చెప్తున్నాం, అదే మాట కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ సంవత్సరంలో, మరి యువకులు టీడీపీని అంటే గెలిపించడానికి మీ వంతు ప్రయత్నం మీరు ఏం చేస్తున్నారు, పార్టీకి ఎలా సపోర్ట్ చేద్దాం? యువకులు అంటే యువకులు లేరన్నారు టీడీపీలో. మేము ఉన్నాం, పార్టీని మా భుజాల మీద మోస్తాం. ఈ కుంగిపోయినా సరే తెలుగుదేశం వింటే ఉంటాం. తెలుగుదేశాన్ని అధికారం దిశగా
మమ్మల్ని నమ్ముకున్న మా నాయకుల్ని కూర్చో అధికారంలో కూర్చోబెట్టి ప్రజా సమస్యలు ప్రతి ఒక్కటి పరిష్కరించి ప్రజల వెంటే మేము ఉంటాం ప్రజల తరపునే మేము ఉంటాం మొత్తానికైతే రాబో రోజుల్లో కేసీఆర్ గారికి అంత ఈజీ అయితే కాదనుకోవచ్చు ఎలక్షన్స్ కేసీఆర్ ఇంకా ఇంకా ఉందా కేసీఆర్ ది ఇంకేం లేదు అయిపోయింది కేసీఆర్ గారి హవా ఇంకెక్కడ ఉంది కేసీఆర్ గారు అప్పుడు కూడా కేసీఆర్ గారి హవా ఏం లేదు తెలంగాణను నమ్మిరు పాపం అమాయకులు సామాన్యులు మాలాంటి సామాన్యులు ఏం ఆశిస్తారు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి మా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అన్నారు నిన్న చూసిరు టీఎస్పీఎస్ అని ఒక స్కామ్ జరిగింది దాంట్లో పెద్ద పెద్ద నాయకుల పేర్లు ఉన్నాయన్నారు ఒకరేమో ఒకరు నేను దొంగ అంటే నేను దొంగ అని ఒకరు గుద్దుకుంటున్నారు నేను చేయలే అంటే నేను చేయలే అని ఒకరు అంటున్నారు ఇంకోటి జరిగింది ఇన్ని ఐదేళ్లలో ఇవ్వాల్సిన ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన డిఎస్సి నువ్వు ఎప్పుడో ఐదేళ్లకు కుదించి ఒకసారే ఇచ్చి దానికోసం కష్టపడుతున్న వాళ్ళు డిగ్రీలు తెచ్చుకున్న వాళ్ళు డిగ్రీలు సంపాదించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు నోటిఫికేషన్ వస్తుంది ఉద్యోగాల్లోకి వస్తాం అనుకున్న వాళ్ళందరికీ ఐదేళ్ళు కుదించి ఒకసారే ఇస్తే కొత్తగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని వచ్చే వాళ్ళకి వీళ్ళకి కాంపిటీషన్ అయ్యి ఎంతోమంది సూసైడ్లు చేసుకుని చచ్చిపోతున్నారు అవన్నీ అడిగింది లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకో పార్టీ కానీ ఇవన్నీ అడగరు వాళ్ళు కేసీఆర్ అవినీతిలో పాలు పంచుకుంటారు వాళ్ళకి ఏం కావాలి కేసీఆర్ని గద్దదించాలి అధికారం ఎక్కాలి అంతేగాని తెలంగాణ పక్షాన్ని నిలబడేది లేదు నిలబడదామని లేదు ప్రజల కోసం కొట్లాడదామని లేదు అడగండి దమ్ముంటే ఇంకొక హైటెక్ సిటీ కట్టమని అడగండి హైదరాబాద్ ఇడిచిపెట్టండి వరంగల్ బోండి నల్లగొండ బోండి కరీంనగర్ బోండి మా తెలంగాణ సోదరులకు ఇంకొక మంచి మహానగరాన్ని కట్టండి కానీ మరి ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే అధికార పార్టీకి ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు తర్వాత వేరే పార్టీలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి ఎలక్షన్స్లో ఏది జరుగుతారు వాళ్ళు గెలవస్తారా లేకపోతే నిజాయితీగా ఉండి పార్టీని గెలిపించుకుంటారా ఎలా ఉంటుందనుకుంటుంది ఎందుకంటే కార్యకర్తలు ఒక భ్రమలో ఉన్నారు ఇప్పటివరకు కూడా ఎందుకంటే లీడర్లు అనేవాళ్ళు వస్తున్నారు పోతున్నారు కానీ నిజంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిన తర్వాత ఆ ఆలోచన వాళ్ళకి పోయిందనుకోవచ్చా కాసాని జ్ఞానేశ్వర్ గారు పార్టీలోకి వచ్చాక ఎక్కడ లేని వేవ్ కనబడుతుంది టీడీపీకి తెలంగాణలో మంచి చిహ్నాలు కనబడుతున్నాయి ఖచ్చితంగా తెలంగాణలో అధికారం దిశగా అడుగులేస్తాం అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చేసే అకృత్యాలు అరాచకాలు ప్రతి ఒక్కటి ఎత్తి చూపుతాం ఖచ్చితంగా అధికారం దిక్కు అడుగులేస్తూ కేసీఆర్ని గద్దదింపి కల్వకుంట్ల కుటుంబాన్ని నేలమట్టం చేస్తాం చేసి తీరుతాం